రాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి హైదరాబాద్ వచ్చి మరీ ప్రశాంతంగా ఎంత వివరణ ఇస్తున్నారంటే కారణం అక్కడ ఓబుళాపురంలో జరుగుతున్న అటవీశాఖ త్రిసభ్య కమిటీ సర్వే తమకు అనుకూలంగానే జరుగుతుందన్న ధీమాన ఓఎంసీ అక్రమాలపై విచారణ చేస్తున్న కమిటీ పనితీరు మొదటి నుంచి ఏమాత్రం విశ్వసనీయంగా లేదు విచారణ తీరును ప్రశ్నించిన వారిపై కమిటీ సభ్యుడు సంబరెడ్డి కులం పేరుతో వ్యూహాత్మక దాడి చేసి అచ్చం రాజకీయ నాయకుడిలా ప్రవర్తించారు తూతు మంత్రంగా సాగిన ప్రత్యేక బృంద విచారణ తీరును ఓబుళాపురం ప్రాంతం నుంచి ఈటీవీ ప్రతినిధి నారాయణప్ప విశ్లేషిస్తున్నారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో చోటు చేసుకుంటున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య అధికారుల బృందం విచారణ ఆద్యంతం విమర్శలు తీవ్ర నిరసనలు ఆందోళనలు నడుమసాగింది నెలల తవ్వకాలలో అక్రమాలపై నాలుగు రోజుల పాటు విచారణ నిర్వహించిన అధికారుల బృందం కేవలం క్షేత్రస్థాయిలో 8 నుంచి 10 గంటలు మాత్రమే పర్యటించింది విచారణలో భాగంగా ఒకరోజు అనంతపురం ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో మకాం వేసిన బృందం స్థానిక అధికారులు అదేవిధంగా అటవీశాఖకు సంబంధించిన సిబ్బంది ఓఎంసీకి వ్యతిరేకంగా ఎలాంటి విచారణలో అంశాలు వెల్లడించకుండా ఉండేలా ఒత్తిడి చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న విచారణ అధికారుల బృందం రెండో రోజు క్షేత్రస్థాయి పర్యటనలో సైతం అలాంటి విమర్శలు ఆరోపణలకు తావిచ్చేలా వ్యవహరించింది తక్కువ విస్తీర్ణంలో తవ్వి ఎక్కువ మేర ఖనిజ సంపదను నిల్వ ఉంచడం ద్వారా అక్రమాలకు పాల్పడిందంటూ అనంతపురం రీజనల్ ఫారెస్ట్ అధికారి ప్రస్తావించిన అంతర్గంగమ్మ ప్రాంతాన్ని రెండో రోజు పరిశీలించిన అధికారుల బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యం సమకూర్చిన వాహనాలలో వెళ్లి విచారణ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది అదేవిధంగా విచారణలో మూడో రోజు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ వై మహాబలేశ్వరప్ప కంపెనీలకు సంబంధించిన ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించింది బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి లీజు జారీ చేసిన ప్రాంతంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం 7.5 మీటర్ల మేర చొచ్చుకు వచ్చి తవ్వకాలు చేసిందని కల్లోల్ బిశ్వాస్ ఆరోపిస్తూ నోటీసు జారీ చేసిన అంశాన్ని రెండో రోజు పర్యటనలో పరిశీలించింది ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అదేవిధంగా బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన సరిహద్దులను పరిశీలించిన అధికారుల బృందం పర్యావరణ అనుమతులు లేకోకుండా కేంద్ర అటవీశాఖ రాష్ట్ర అటవీశాఖ అనుమతులు లేకోకుండా అనంతపురం మైనింగ్ కంపెనీ తవ్వకాలు నిర్వహించిన ప్రాంతాన్ని కూడా రెండో రోజు అధికారుల బృందం పర్యటించింది ఈ రోజు అనంతపురం ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో మకాం వేసి రికార్డులు పరిశీలించామని చెప్పిన అధికారులు రెండో రోజు కేవలం 2.5 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలించి తిరిగి అనంతపురంకు వచ్చారు అదేవిధంగా మూడో రోజు ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 ప్రధానమైన అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించి కేవలం 6 గంటల్లోనే పర్యటన ముగించి తిరిగి వెనక్కి వచ్చేశారు అనంతపురం జిల్లాలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో మొదటి రోజు రికార్డుల పరిశీలన పేరుతో మకాం వేసిన అధికారులు నాలుగో రోజు కూడా రికార్డుల పరిశీలన పేరుతో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో వేయడం తీవ్ర అనుమానాలకు దావిస్తోంది అయితే ఇంత మీడియాను దూరంగా ఉంచిన తీరు కానీ తదితర అంశాలపై 4 రోజుల పాటు ఎలాంటి పెద విప్పకోకుండా తమ పని తాము కానిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ నిర్వహించిన అధికారులు మాత్రం చివరి రోజు అధికారుల బృందానికి నాయకత్వం వహించిన సంబిరెడ్డి తమ అభిప్రాయాలను వెలగక్కారు ఆ మైన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలియదు అంటే నేను ఈ ఆఫీసర్స్ ఒకసారి 2 సార్లు పోయినారు తర్వాత అక్కడుండే అక్రమాలను మేము అక్రమం కాదు అని రాసే దమ్ము ఉంటుందా మాకు కొంత రేపు మమ్మల్ని నిలదీయారు ఆ గవర్నమెంట్ అంత చీపుకుంటామయ్యా ఇంత సీనియర్ ఆఫీసర్స్ మీరు ఏది పడితే అది మాట్లాడేస్తారు ఈ రోజు వరకు వాళ్ళ ఫ్యామిలీ ఎవడో మాకు తెలియదు మేమెవడో వాళ్ళకి తెలియదు ఊరికనే రెడ్డి రెడ్డి కాబట్టే మీరు అన్ని ఊహించుకొని రాస్తే ఎట్లా మాది వరంగల్ జిల్లా మాకేం పరిచయం వీళ్ళు ఇక్కడ ఊరికనే రెడ్డి పేరు కాబట్టి ఎట్లనయ్యా మీరు అనుకుంటే కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం అయ్యే ఇలాంటి ప్రకటనలు ఓ అధికారి చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది మీడియాను ఎందుకు అనుమతించలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా మేము విచారణ నిర్వహించలేమని అందుకనే మీడియాను దూరంగా ఉంచామంటూ తాము వ్యవహరించిన తీరును సమర్థించుకునేలా ఓ ప్రకటన చేశారు ఇప్పుడు కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాను నేను మేము ఎంక్వైరీ చేసే దగ్గర ప్రశ్న అలా చేయము అందరికి చెప్పినా ప్రెస్ ముందట ఎవరన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ప్రెస్ ముందట చేశారనండి చెప్పండి ఎంక్వైరీ కమిటీ అంటే ఎలా చేస్తారు వాళ్ళకు ఉండే ఆధారాలను పట్టుకొని వాళ్ళకు వచ్చిన ఆరోపణలను పట్టుకొని చూస్తారు మా ముందటనే చేయాలంటే ఎలాగా మరోవైపు తాము ఇక్కడ జరిగిన అక్రమాలను ఏ విధంగా దాచగలుగుతామని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికల అంశాలను పరిశీలించి తమపై విమర్శలు చేస్తే బాగుంటుందంటూ అటు ప్రతిపక్షాలకు మరోవైపు మీడియాకు ఆయన హితవు పలికారు ఆ రిపోర్టు గవర్నమెంట్కి పోయిన తర్వాత ఎట్లాగూ అది బహిర్గతం అవుతుంది అప్పుడు దాంట్లో మీరేమన్నా క్రిటిసైజ్ చేస్తే మేము ఒప్పుకుంటాము కానీ
ఆలు చూలు లేదు ఇంతదాకా ఉడికేదాకా ఆగినారు చల్లరదాకా ఆగండి రిపోర్ట్ గవర్నమెంట్ పోతుంది కదా రెండు తర్వాత రిపోర్ట్లో ఉన్న తప్పులు తడకలు ఉంటే అప్పుడు చేయండి ఊరికని ఎలా ఊహించుకుంటారండి వాడి తొత్తులు విడి తొత్తులు అని దేన్ని పెట్టండి పూర్తిగా ఇప్పటికే విశ్వాస్ జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఐదు అంశాలపై విచారణ నిర్వహించిన బృందం ఈ విచారణ ఇంతత్వం ముగించేసి హైదరాబాద్కు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. కెమెరామెన్ చంద్రశేఖర్తో ఓబులాపురం ప్రాంతం నుంచి వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్. ఓఎంసీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల్లో దేనికి వివరణ ఇవ్వకుండా గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన తీరు రాజకీయ ప్రత్యర్థులపై